అందరికీ నమస్కారం నేను మీ సాయిరామ్ దాసరి జనవరి ఒకటి దేవుడా టీజర్ రిలీజ్ చేశాను ఆ టీజర్ వల్ల చాలామంది హిందువుల మనోభావం దెబ్బతిందని చెప్పి చాలా చోట్ల కేసు పెట్టారు అది ఎక్కడో జరిగే గుడ్లో సంఘటనని నేను తీసి ఇలా జరుగుతుంది అని చెప్పి చూపించాను అది నేను తీసింది కాదు ఆ గుళ్ళలో జరుగుతున్న సంఘటన నేను ప్రొజెక్ట్ చేశాను కానీ అలా జరగట్లేదు అంటున్నారు ఆ వీడియో ప్రూఫ్స్ కూడా నేను మీకు చూపించాను ఆ గుళ్ళు ఇలా జరుగుతుందని అయినా మన హిందూ సోదరులు చల్లారినట్లు లేరు చాలా కేసులు పెట్టారు కొంతమంది అయితే డబ్బులు ఇస్తే కేసులు తీసేస్తామని కూడా చెప్పారు కాబట్టి ఈ సంఘటనలు ఆ గుళ్ళో జరుగుతున్నాయి కాబట్టి నేను తీశాను నేను క్రియేట్ చేసినవి కాదు ఇంకోటి ఏంటంటే నేను పక్కా హిందూని నువ్వు వేరే మతం అని అడుగుతున్నారు నాకు ఏ మతం వాళ్ళు ఫండింగ్ ఇవ్వట్లేదు ఈ సినిమా తీమని ఎవరు చెప్పలేదు ఇది నాకు ఇష్టం ఉండి దేవుడు నిజంగా ఉన్నాడు అని పూజ చేయడానికి నా సినిమాలో దేవుడు ఉన్నాడని చెప్పడమే నా పాయింట్ కానీ ఇది వక్రీకరించి రాసుకుంటున్నారు అందరూ కాబట్టి హిందువుల మనోభావం దెబ్బతిందంటే నేను హిందువుని కాబట్టి నా మనోభావం కూడా దెబ్బతిన్నట్టే నేను నేను అనుకున్నంత పాజిటివ్గా జనం రియాక్ట్ అవ్వట్లేదు నెగిటివ్గా వెళ్తుంది కాబట్టి హిందువుల మనోభావం దెబ్బతీసినందుకు నన్ను క్షమించండి ఇంకోటి ఏంటంటే మీరు ఏ సీన్లు అయితే చూసి మీ మనోభావం దెబ్బతిందో అది యూట్యూబ్లో నుంచి ఎక్కడా మీకు కనబడకుండా చేస్తాను ఇంకోటి ఏంటంటే ఆ సీన్ని నేను సినిమాలో కూడా పెట్టను సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా అంతా ఎవరెవరైతే కేసులు పెట్టారో వాళ్ళకి చూపించి వాళ్ళకే అభ్యంతరం లేదు అని తెలుసుకున్న తర్వాత నేను సినిమా రిలీజ్ చేశాను దయచేసి మీ మనోభావం దెబ్బతీసినందుకు నన్ను క్షమించండి